Hello guys, so welcome back to again by to your passion YouTube channel. So ee roju group 1 abhyarthula kosam oka manchi news tho mee munduku vachanu. Adi entante so chaala mandi mains ki prepare avvala ledha ani confusion lo unnaru. So vaari kosame tspsc oka prakatana release chesindi ee roju paper lo. Adem ante ee saturday ఈ వీకెండ్ లో మనకి ఏంటంటే ప్రిలిమినరీకి రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి మన దగ్గర డూప్లికేట్ ఓఎంఆర్ షీట్ మనది ఏం లేదు, ఎలా మనం చెక్ చేసుకోవాలి అని మీరు కూడా టెన్షన్ పడకూడదు. సో దానికి ముందే అంటే ఫ్రైడే రోజే మన ఓఎంఆర్ షీట్ మనం ఏదైతే ఎగ్జామ్లో ఫిల్ చేసామో ఆ ఓఎంఆర్ షీట్ని డౌన్లోడ్లో పెడతామని కూడా చెప్పారు మన డీటెయిల్స్తో. సో మీరు టెన్షన్ పడకుండా ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. సో వారాంతంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ కీ అని మనకు హెడ్లైన్తో వచ్చింది. సో కసరత్ చేస్తుండే టీఎస్పిఎస్సి. మరో 5 రోజుల్లో ఓఎంఆర్ షీట్ జవాబు పత్రాల స్కానింగ్ పూర్తి. సో దీని టోటల్గా మీనింగ్ ఏంటంటే, సో చాలామందిది ఇప్పటి వరకు 50% ఓఎంఆర్ షీట్ అనేది స్కానింగ్ అయిపోయింది. సో ఇంకో 50% ఉందన్నమాట. సో వాటిని కూడా స్కాన్ చేసి ఫ్రైడేలోపు అందరి ఓఎంఆర్ షీట్లు కూడా వెబ్సైట్లో ఉంచుతాము. సో అది డౌన్లోడ్ చేసుకొని సాటర్డే రోజు ప్రిలిమినరీకి రిలీజ్ చేస్తాము. సో చెక్ చేసుకొని మీకు ఎంతవరకు మార్క్స్ వస్తున్నాయో దాన్ని బట్టి మీరు ముందుకి ప్రిపరేషన్లో వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో మనకు మల్టీ జోన్ దాన్ని బట్టే మనకి 1:50 నిష్పత్తిలో మనకు అప్పటికి సెలెక్ట్ చేస్తారు. సో అప్పటి వరకు మనం వెయిట్ చేస్తే 2 మంత్స్ అవుతుంది అన్నమాట. సో అలా వెయిట్ చేయకుండా మనం ఏంటంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మెయిన్స్కి అంటే కొంచెం గట్టిగానే చేయాలి, లేకపోతే సడన్గా అంటే మనం అప్పుడు చేయలేము. సో దానికి అది డిస్క్రిప్టివ్లో ఉంటుంది. సో మనం 6 పేపర్స్ కూడా కవర్ చేయాలి. సో అందుకని మీరు ఒక్కసారి చదివేసేయండి. అండ్ ఇక్కడ ఏమని ఇచ్చారు, సో శుక్రవారం నాటికి స్కానింగ్ పూర్తి అని కూడా ఇచ్చారు. అండ్ మనకి ఎంతమంది, సో 75% కూడా ఎగ్జామ్కి అటెండ్ అయ్యారన్నమాట. సో మామూలుగా అయితే మనకు 50-60% పీపులే అటెండ్ అయ్యేవాళ్ళు, బట్ ఇప్పుడు 75% అంటే చాలామంది సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అందుకని మీరు ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఓకే, సో సో ఇప్పుడు టీఎస్పిఎస్సి వాళ్ళు మనకు రిలీజ్ చేసే ప్రిలిమినరీ కీలో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మనం ఆ వెబ్సైట్లో నుంచే డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో మీ వీకెండ్ వరకు వెయిట్ చేసి అండ్ మీరు చెక్ చేసుకొని అంతలోగా ఏదో ఒక పేపర్ అని చదువుతూ టైం టేబుల్ వేసుకుంటూ ఉండండి. ఎందుకంటే దీనికి కాకపోయినా మనకు నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి దాదాపు సిలబస్ కూడా కొంచెం దగ్గర సేమ్గా ఉంటుంది. అందుకే అందుకని ఎవరు కూడా ప్రిపరేషన్ ఆపకూడదు. అందుకని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. సో మీ గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.